नमस्ते शशि सदनानिकि स्वागतम। ई रोजु ఒక ఉపయోగకరమైన వీడియో చేయబోతున్నానండి। పూజా మందిరంలో మనము ప్రతి ఒక్కరూ పాటించవలసిన పూజా రూములో పూజా మందిరంలో ఉపయోగకరమైన చిట్కాలు వీటి గురించి నేను వీడియో చేయబోతున్నాను। మనం ఏదైనా పని చేయడానికి కొన్ని సులువైన మార్గాలు వెతుక్కుంటూ ఉంటాం కదా। ప్రతి చిన్న పనికి కూడా పెద్దవాళ్ళు చెప్పిన నియమాలు వాళ్ళు చెప్పిన ఉపయోగకరమైన చిన్న సలహాలు మనకి అవి పాటించి మనము పనులు చేసుకుంటూ ఉంటాము ఇళ్ళలో। అలాగే పూజ కూడా అండి, అంటే మనం పూజ చేసుకునేప్పుడు ఉపయోగకరమైన కొన్ని చిట్కాలు చెప్తాను నేను। నాకు కొన్ని పెద్దవాళ్ళు చెప్పినవి, నేను స్వతహాగా కొన్ని పాటిస్తున్నవి మీకు ఈ రోజు చెప్తాను। ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి, మీరు మిస్ అవ్వకుండా చూడగలరు। ఇప్పుడు నేను టిప్స్ చెప్తాను। మొట్టమొదటగా మనము పూజ ప్రారంభించాలి అంటే దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి కదండి। చీపుర్తో కాకుండా దర్భతో చేసిన చీపుర్లు అమ్ముతారు పొరకలు, వాటిని సపరేట్గా ఉంచుకొని దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి। ఆ తర్వాత చిన్న ఇలా దేవుడి మందిరము ఉన్నట్టయితే వస్త్రాలు సపరేట్గా పెట్టుకోవాలి, అంటే దేవుడి మందిరాన్ని శుభ్రం చేయడానికి ఒక వస్త్రము, ఇలాగా దేవుళ్ళని తుడవడానికి ఒక వస్త్రము సపరేట్గా ఉంచుకోవాలి। వీటితోనే మనము ఏదైనా నూనె అవన్నీ తాకినప్పుడు ఇలా తుడుచుకోవటానికి కూడా పనికి వస్తుంది। ఇవి రెండు పెట్టుకుంటే మంచిది, ఒకటి శుభ్రం చేయటానికి, ఒకటి దేవుళ్ళని కడిగినప్పుడు తుడవటానికి। అయితే దేవుడి మందిరాన్ని దేవుడి గదిని చిన్నగా ఉన్నప్పుడు శుభ్రం చేసేటప్పుడు స్నానం చేసే చెయ్యాలండి। స్నానం చేయకుండా దేవుడి మందిరాన్ని తాకటము ఇవన్నీ పనికిరావు। దేవుళ్ళను తుడిచి బొట్టు పెడతాం కదా, బొట్లు నాకు చెప్పాను కదా, కొన్ని పెద్దవాళ్ళు చెప్పినవి మా ఆంటీ గారు చెప్పారు, ఇలా గంధం కలుపుకుంటాం మనము, ఇలా ఒక పుల్లని అంటే మనకు చెవిలో తుడుచుకోవటానికి జాన్సన్స్ బడ్స్, బేబీ బడ్స్ దొరుకుతాయి, జాన్సన్స్ బడ్స్ లాంటివి, అవి లేని వాళ్ళు ఇలా అగ్గిపుల్లకి దూదిని చుట్టుకొని, నేను అర్థం అవ్వటానికి చూపిస్తున్నాను, ఇలా బొట్టు పెట్టుకొని పెట్టుకుంటే చాలా గుండ్రంగా సూపర్గా వస్తుంది। ఇలా బొట్టు పెట్టుకొని కుంకుమ పెట్టేసుకుంటే చాలా నీట్గా, ఇలా చూడండి ఎంత మనము బిందీ పెట్టినట్టుగా ఉంది, ఇలా బొట్లు చాలా నీట్గా ముత్యాలాగా కనిపిస్తాయి। మనము దేవుళ్ళకు పెట్టిన కుంకుమ షాపుల్లోంచి తెస్తూ ఉంటాం కదా, చాలా సువాసన భరితంగా ఉండదు, అంటే ఇక్కడ దొరకడం కష్టము। తమిళనాడులో అయితే కుంకుమ చాలా సుగంధ భరితంగా ఉంటుంది, పరిమళ భరితంగా మంచి సుగంధపు కుంకుమ దొరుకుతుంది, అంటే మొగలి పువ్వు, తాళం పువ్వు కుంకుమ అంటారు తమిళనాడులో, తాళం పువ్వు అంటే మొగలి పువ్వు, మేమున్నప్పుడు ఆ కుంకుమనే వాడేదాన్ని। ఆ తర్వాత మనకు తిరుపతిలో కూడా అలాంటి పద్మావతి అమ్మవారి దగ్గర తాళం పువ్వు కుంకుమ లేకపోతే వాసన కుంకుమ అంటే మనకు ఇస్తారు, మంచి కుంకుమ దొరుకుతుంది। అలా కాకుండా మనము రెగ్యులర్గా కుంకుమ కొనుక్కొని పసుపుతో చేసిన కుంకుమ, న్యాచురల్ కుంకుమ తెచ్చుకుంటాం కదా, మనము దేవుడి గదిలోకి వస్తూనే కర్పూరం వాసన, మా పువ్వుల వాసన, ఇలా మంచి సుగంధ పరిమళ భరితమైన కుంకుమ వాసన వస్తూ ఉంటే మనకు పూజ చేయాలని ఇంకా చాలా ఆశ కలుగుతుంది। ఎలా చేసుకోవాలో చూపిస్తాను। మనము ఇలా కుంకుమ వేసుకొని కుంకుమ భరిణలలో, వాసన లేని కుంకుమనే అండి, ఇలా సెంటు సీసాలు దొరుకుతాయి, రకరకాల వాసనలలో దొరుకుతాయి, చూడండి పూజా స్టోర్స్లో, నార్మల్ పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి। ఇది మల్లెపూల వాసన ఉండేది, ఇలా కుంకుమలో వేసుకోవాలి, నాలుగైదు చుక్కలు అయితే సరిపోతుంది, ఇలా దీంట్లో వేశాను। ఇది శాండల్ వాసన ఉన్నది, చందనం వాసన ఉన్నది, ఇది కూడా ఇలా నాలుగైదు చుక్కలు వేసుకున్నామంటే మనము చందనం వాసన ఉన్న కుంకుమ, మల్లెపుల్ల వాసన ఉన్న కుంకుమ తయారైపోతాయి, మనము పూజ చాలా చేయటానికి ఇష్టపడతాం బాగా। ఇలా సెంటు వేసుకున్నాం కదా, ఇలా కలిపేసుకోవాలి,
మనకు పరిమళాలు వెదజల్లే కుంకుమ రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసి పెట్టుకుంటే మనము ఎప్పుడైనా దేవుడి పూజకు వాడుకోవచ్చు. అలాగే దీపారాధన చేసేటప్పుడు మనకు వెలిగించిన దీపము ఎక్కువసేపు వెలగాలి అంటే చూడండి, ఇలాంటి ఒత్తి స్టాండ్ ఇవి మనకు తిరుపతిలో బెంగళూరులో అలాగా దొరుకుతాయి. ఆన్లైన్లో లేవు, నేను చూశాను. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు బంధువులు ఉన్నప్పుడు వాళ్ళతో తెప్పించుకోవచ్చు. ఇలా ఈ ఒత్తి స్టాండ్కి మనం ఇలా ఒత్తిని ఎక్కించుకొని వెలిగించామంటే దీపపు కుందు మీద చాలాసేపు వెలుగుతాయి, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. మనం పూజ మందిరాన్ని సర్దుకున్నప్పుడు దేవుడి విగ్రహాలని చిన్న చిన్న పీటల మీద చూడండి, చిన్న చిన్న పీటలు, తర్వాత ఇత్తడి పళ్ళేలు, ఇలా వాటి మీద వెండి పళ్ళాలు ఉంటే వెండి పళ్ళాల మీద మనము దేవుడి విగ్రహాలను ఉంచుకుంటే చాలా మంచిది. ఎందుకు అంటే మనము షోడశ ఉపచారాలు చెప్పినప్పుడు ఆవాహనం సమర్పయామి, ఆసనం సమర్పయామి అంటాం కదా, దేవుళ్ళని పీటల మీద మనము ఉంచుకొని పూజ చేసినట్టయితే చాలా మంచిది. మనం పూజ చేసేటప్పుడు అగరబత్తి వెలిగిస్తాము. అగరబత్తి, తర్వాత హారతి పలక, గంట, ఇవి వీటిని ఈ మూడింటిని ఒక ప్లేట్లో ఉంచుకుంటే మనకు మెయింటెనెన్స్ చాలా ఈజీ. అగరబత్తి వెలిగించినప్పుడు ఈ అగరబత్తి మసి అంతా పడుతూ ఉంటుంది, విభూదిలాగా, బూడిదలాగా. అది ఈ ప్లేట్లోకి పడి మెయింటెనెన్స్ మనకు శుభ్రం చేసుకోవడము చాలా ఈజీ. మన ఇంటిలో శంఖము ఉన్నట్టయితే చూడండి, ఇలా శంఖం, శంఖాన్ని కూడా ఇలా చిన్న స్టాండ్లో పెట్టుకుంటే శంఖం మెయింటెనెన్స్ చాలా ఈజీ, అంటే పడిపోకుండా ఉంటుంది. శంఖంలో నీళ్ళని నింపుకోవాలి, ఎప్పుడు నింపి పెట్టుకోవాలి. ఏదైనా మనం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు శంఖం స్టాండ్ను కొనుక్కొని శంఖాన్ని ఇందులో ఉంచుకుంటే చాలా మంచిది. పూజ చేసే సమయంలో మన దగ్గర ఇలాంటి ట్రాలీ ఉంచుకుంటే ఇవన్నీ చూడండి, పూజా వస్తువులు, పూజా సామాగ్రి అనుకోండి. ఇవి పూజా పుస్తకాలు, లలితా సహస్రం, విష్ణు సహస్రము, చాలా రకరకాల పూజా పుస్తకాలు ఇవి. ఆ తర్వాత గంధము, అగ్గిపెట్టెలు, ధూపము, ఇలా పసుపు, కుంకుమ, ఈ వత్తులు, విభూది, ఇలా ఇవన్నీ కూడా పూజకి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఇందులో ఉంచుకున్నాను నేను. ఎప్పుడైనా పండగలకు కొన్ని వస్తువులు మాత్రం వాడుకుంటాము మనము, అవన్నీ కూడా ఇలా డబ్బా పెట్టుకొని ఈ డబ్బాలో ఉంచుకున్నాను. రకరకాల వస్తువులు పూజకు కావాల్సినవే ఓన్లీ పండగలకు మాత్రం మనము తీస్తాము, అవి కూడా ఇందులో పెట్టుకున్నాను. మనము దీపాలను కూడా ఇలా ఒక జత దీపాలని దేవుడి దీపారాధన దగ్గర వెలిగించాను. ఉదయమే మనకు మళ్ళీ కొంచెం నిదానమైనా పర్వాలేదు కడగటానికి, ఒక సెట్టు ఇలాగా కడిగి ఉంచుకుంటే రేపు ఉదయమే మళ్ళీ ఇవి వెలిగించుకోవచ్చు. అవి నిదానంగా కడుక్కొని పెట్టుకోవచ్చు, అంటే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనం పూజ చేసుకునేటప్పుడు కూర్చోవటానికి మనం కూడా ఒక ఆసనం మీదనే కూర్చోవాలి. ఆ ఆసనాన్ని ఇలా జనపనారతో చేసిన, దర్భతో చేసిన చిత్రాసనాన్ని కానీ, వెదురుతో చేసిన చిత్రాసనాన్ని కానీ వాడుకోవాలి. చూడండి, ఇది జనపనారతో చేసింది, బాగా ఉతుక్కోవచ్చు, మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. మనము పూజకు ఉపయోగించవలసిన కుంకుమ పసుపుని ఇలా సపరేట్గా ఉంచుకోవాలి, పూజ గదిలో సపరేట్గా ఉంచుకుంటే మనకు అందుబాటులో ఉంటుంది, పూజ చేయడము చాలా ఈజీ. అలాగే మనము పర్వదినాలప్పుడు శుక్రవారము శనివారము నెయ్యి వాడుకోవాలి అంటే ఇంట్లో వాడే నెయ్యి కాకుండా ఇలా సపరేట్గా ఉంచుకుంటే, మనం తయారు చేసిన నెయ్యి అయినా పర్వాలేదు చిన్న డబ్బాలో ఉంచుకుంటే మనకు వెలిగించడం ఆలస్యం అవ్వకుండా వెంటనే వెలిగించుకోవచ్చు. ఆ తర్వాత వాడిన నెయ్యి మనము పూజకు పనికిరాదు, సపరేట్గా ఉంచుకున్న నెయ్యి పూజకు వాడుకోవాలి.
ఇలా ఒత్తులని కాస్త ఎక్కువగానే మనం ఉంచుకోవాలి. కొంచెం ఒత్తులు పెట్టుకున్నామంటే మనకు సడన్ గా ఒత్తులు అయిపోయినప్పుడు కాస్త ఇబ్బంది అవుతుంది. అందుకనే ఒక రెండు సెట్లు రెండు మూడు సెట్లు ఒత్తులని ఎప్పుడూ ఉంచుకోవాలి. ఒక సెట్ అయిపోయింది అనిపిస్తే ఇంకొక సెట్ తెచ్చి ఉంచుకోవాలి. మనకు ఎప్పుడు నిత్యము అయిపోకుండా చూసుకోవాలి ఒత్తుల్ని. అలాగే సంధ్యావందనము చేసుకునే వాళ్ళు ఒక ధన్యాన్ని కూడా సపరేట్గా ఎప్పుడు పెట్టుకోవాలి. ధన్యము భిన్నమైతే అలాగే ఉంచుకోకూడదండి. ధన్యాన్ని కూడా భిన్నమైన వెంటనే మార్చుకోవాలి. పూజకు కావాల్సిన అక్షింతలు కూడా ఎక్కువగానే కలుపుకోవాలి. మనకు అయిపో వస్తున్నాయి అని తెలుస్తుంది కదా, అప్పుడే మొత్తము ఫుల్ డబ్బా అక్షింతలు కలుపుకొని ఉంచుకోవాలి. మన వద్ద పూజా మందిరంలో కానీ పూజా గదిలో కానీ దేవుడి విగ్రహాలన్నీ ఉంటాయి కదా, పటాలు, దేవుడి పటాలు విగ్రహాలు అన్నీ ఉంటాయి. అయితే దేవుడి విగ్రహాలు కానీ పూజా పటాలు కానీ భిన్నమైనప్పుడు, అంటే ఏదైనా విరిగిపోవడం లాంటివి పూజకు పనికిరావు. అవి మనము తీర్థయాత్రలు కానీ ఏదైనా నదీ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వాటిలో నిమజ్జనం చేసి రావాలి. చెత్తలో పడేయకుండా ఒక మూట కట్టి బ్యాగులో ఉంచుకొని మనము నదులు ఉన్న ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అందులో వేసేసి రావాలి. ఇక్కడ చూసారా, మనము గంగా యాత్రలు వెళ్ళినప్పుడు గోదావరి అలా పుణ్యక్షేత్రాలు, పుణ్యనది స్నానాలు, పుణ్యనదులు ఉన్న ప్రదేశాలకు వెళ్ళినప్పుడు గంగా తీర్థం తెచ్చుకుంటాము. అయితే గంగా తీర్థాన్ని ప్లాస్టిక్ డబ్బాల్లో తెచ్చుకుంటాం. ప్లాస్టిక్ డబ్బాలు కాకుండా రాగి బాటిల్స్, అంటే కాపర్ బాటిల్స్ పట్టుకొని వెళ్తే వీటిలో పోసి పెట్టుకుంటే మనము గంగా తీర్థాన్ని వీటిలో పోసి పెట్టుకుంటే గంగా తీర్థం కూడా పాడవ్వకుండా ఉంటుంది. మనము ప్లాస్టిక్ వాటిల్లో, స్టీల్ వాటిల్లో గంగా తీర్థాన్ని వాడకూడదండి. ఇలాంటి వాటిల్లో పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు శివుడికి అభిషేకం చేసుకోవటానికి వాటికి పూజా ద్రవ్యంగా ఉపయోగపడుతుంది. గంగా తీర్థం కూడా పాడవ్వకుండా ఉంటుంది. నాకు ఇది మా ఆంటీ గారు చెప్పారు ఈ చిట్కా. పూజా మందిరంలో మనము నెయ్యి దీపారాధన, నూనె దీపారాధనతోనే చేస్తూ ఉంటాం కదా. పూజా మందిరానికి, పూజా గదికి చిన్న చిన్న చెక్క పురుగులు, బొద్దింకల్ లాంటివి చేరడానికి అవకాశం ఉంది. అప్పుడు ఏం చెయ్యాలి అనంటే, ప్రతినిత్యము ఇలా కర్పూరాన్ని నలిచేసి, ఇది నేను ఫాలో అవుతున్నానండి, ఇలా కర్పూరాన్ని నలిచేసి పూజా మందిరానికి ఒక వారలో ఇలా వేసేసుకుంటే మనకు ఈ వాసనకి చెక్క పురుగులు, బొద్దింకలు, చీమలు లాంటి పట్టకుండా ఉంటుంది. తర్వాత చాలా మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. అంటే పెద్ద పెద్ద పూజలు చేసినప్పుడు, వ్రతాలు చేసినప్పుడు స్తంభాలుగా అరటి పిలకల్ని వాడుతూ ఉంటాము. వాటికి ఇలా స్టాండ్ చూడండి, ఇలా అరటి పిలకని ఇలా దీనికి కుచ్చాలి, అప్పుడు సూపర్గా కనిపిస్తుంది మనకు. ఇలాంటివి మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఇవి చాలా నీట్గా ఉంటుంది. ఆ తర్వాత మనము పూజ చేసిన తర్వాత నిర్మాల్యం, ఉదయానికి ఆ పువ్వులన్నింటినీ నిర్మాల్యము అంటాము. అవన్నీ వేసుకోవడానికి ఇలా ఒక చిన్న టబ్బు బకెట్ లాంటిది పెట్టుకున్నాను. చిన్నది కానీ పెద్దది కానీ పెట్టుకోవచ్చు. ఇది ఒక మోస్తరు అయ్యాక తొక్కని ప్రదేశంలో వెళ్ళి వేసి రావాలి. మనము పూజ చేసేటప్పుడు నైవేద్యాలు పెట్టుకోవటానికి స్టీల్ ప్లేట్స్ పనికిరావు. ఇలా ఇత్తడి ప్లేట్ కానీ, ఇలా వెండి ప్లేట్ కానీ, రాగి ప్లేట్ కానీ ఉంచుకుంటే చాలా మంచిది. ఇవి ఎంగిలి చేయకూడదు ఎప్పుడు. ఇవి నైవేద్యం పెట్టుకోవాలి, మళ్ళీ కడిగి ఉంచుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనము పూజ ప్రశాంతంగా చేసుకోవాలి అనంటే సెల్లు దగ్గర ఉండకుండా చూసుకోండి. సెల్లు వేరే రూమ్లో పెట్టుకొని పూజ చేసుకున్న ఆ 10 నిమిషాలైనా కూడా ప్రశాంతంగా చేసుకోవాలి. అంటే మనము 10 నిమిషాలు ప్రశాంతంగా చేసుకుంటే ఆ రోజంతా చాలా హాయిగా ఉంటుందండి. మనకు మనసు చాలా నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటుంది. విన్నారు కదా నేను చెప్పిన ఈ చిట్కాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.